వాసవి నగర్ లో ఉండే శ్రీనివాస్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తుంటాడు. అతని భార్య కళ్యాణి ఇంటి పట్టునే ఉంటూ ఇద్దరు కూతుర్లు సుమ వర్షాలని చూసుకుంటూ ఉండేది. శ్రీనివాస్ రెడీ అయి బ్యాంక్ కు వెళ్తూ ఉన్నాడు. కళ్యాణి, బిల్డప్ పక్క చెల్లెలకు ఇంకా తెల్లారా లేదా ఏంటి? ఎక్కడ కనిపించట్లేదు. ఆఫీస్ కి తలనొప్పితో వెళ్ళాలంటే చెప్పండి, వెళ్ళి నిద్ర లేపుతాను. అమ్మో వద్దులే కళ్యాణి, ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది, నా మైండ్ కూడా చాలా రిలాక్స్ గా ఉంది. నేను వెళ్ళిన తర్వాత నిద్ర లేపుతావో లేక నీ పనులయ్యాక నిద్ర లేపుతావో నీ ఇష్టం కళ్యాణి, బాయ్ బాయ్ అంటూ బయట ఉన్న కార్ దగ్గరికి వచ్చి కారికి వెళ్ళిపోతాడు శ్రీనివాస్. అది చూసి చిన్నగా నవ్వుకుంది కళ్యాణి. అక్కడి నుండి తిరిగి హాల్లోకి వచ్చింది. అప్పుడే నిద్ర లేచిన అక్క చెల్లెళ్ళు సుమా వర్ష ఇద్దరు హాల్లోకి వస్తారు. మమ్మీ, నేను స్నానానికి వెళ్ళాలి, బిస్లరీ వాటర్ పెట్టు. మదర్, నేను కూడా స్నానానికి వెళ్ళాలి, నాకు టాటా వాటర్ పెట్టు. అబ్బో, పెద్దమ్మాయి స్నానానికి బిస్లరీ వాటర్, చిన్నమ్మాయి స్నానానికి టాటా వాటర్. లేవడంతోనే అక్క చెల్లెళ్ళ బిల్డప్ అద్దిరింది. కానీ మామూలు బోర్ వాటర్ వస్తుంది, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. డాడీ ఎక్కడ మమ్మీ? మదర్, ఫాదర్ ఎక్కడ? మీ ఫాదర్ డాడీ బ్యాంకుకి వెళ్ళిపోయాడు, అక్క చెల్లెలు లేచిన తర్వాత హాయ్ చెప్పమన్నాడు. మీరెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే వేడివేడిగా టిఫిన్ చేసి పెడతాను. అలాగే మమ్మీ, నేను 5 మినిట్స్ లో ఫ్రెష్ అయ్యి వస్తాను. నేనైతే జస్ట్ 3 మినిట్స్ లోనే వస్తాను మమ్మీ అని ఇద్దరు హాల్లో నుండి వెళ్తారు. కళ్యాణి వంటగదిలో దోశలు వేస్తూ ఉంది. 5 మినిట్స్ లో అక్క చెల్లెలు ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. కళ్యాణి వేడివేడిగా దోశలు తీసుకొచ్చి వాళ్ళకి పెట్టింది. వాటిని చూసిన బిల్డప్ అక్క చెల్లెలు, వాట్ మామ్, నాకు మామూలు దోశ కాదు అని అంటూ ఉండగా మాట మధ్యలోనే కళ్యాణి కలగజేసుకుని, చూడండి నా బిల్డప్ కూతుర్లు, దోశలో బిల్డప్ దోశలు ఉండవు, అందుకని తినేసి వెళ్ళి బుద్ధిగా చదువుకోండమ్మా, నేను నా పనులు చక్కగా చేసుకుంటాను. కళ్యాణి మాటకు ఎదురు మాట్లాడకుండా గబగబా దోశలు తినేసి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయారు. అరగంట తరువాత కళ్యాణి పనులు ముగించుకొని టీవీ పెట్టుకుని చూస్తూ ఉండగా అక్క చెల్లెలు హాల్లోకొచ్చి, మమ్మీ నేను చెల్లి షాపింగ్ వెళ్తున్నాం, ఏం కొనుక్కుంటారు? చీరలు మమ్మీ. మీ నాన్నగారు నాకు డబ్బులు ఇవ్వలేదు. మా దగ్గరున్నాయిలే మమ్మీ, మీరిచ్చే పాకెట్ మనీ మేము సేవ్ చేసుకున్నాం, ఇప్పుడు వాటితో శారీస్ కొనుక్కుంటాం. సరేలే, జాగ్రత్తగా వెళ్ళిరండి. అక్క చెల్లెళ్ళిద్దరూ బయటకొచ్చారు. అక్కడ వాళ్ళకి స్కూటీ కనిపించింది. ఇద్దరు దాని మీద బయలుదేరుతారు. ఒక అరగంట తరువాత పెద్ద షాపింగ్ మాల్ ముందు స్కూటీని పార్క్ చేస్తారు. షాపింగ్ మాల్ లోపలికి వెళ్తూ ఉండగా ఎంట్రన్స్ దగ్గర అక్క చెల్లెలకి కాస్మెటిక్ షాప్ కనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా ఆ షాప్లోకి దూరిపోతారు. షాప్లో ఉన్న సేల్స్ బాయ్ వీళ్ళు బిల్డప్ అక్క చెల్లెళ్ళని తెలియక, చెప్పండి మేడం, ఏం కావాలి? లిప్స్టిక్ కావాలి. ఏ ఫ్లేవర్ కావాలి మేడం? నీ దగ్గర ఏ ఫ్లేవర్స్ ఉన్నాయో చూపించు, మాకు నచ్చింది మేము తీసుకుంటాం. అమ్మాయిలకి కావాల్సింది నీకెలా తెలుస్తుంది చెప్పు. ఆ మాట విని సేల్స్ బాయ్ లిప్స్టిక్ కి సంబంధించిన బాక్స్ ఓపెన్ చేసి వాళ్ల ముందు పెడతాడు. అందులో సుమా వైలెట్ కలర్ లిప్స్టిక్ తీసి ముందున్న మిర్రర్ లో చూసుకుంటూ పెదాలకి వేసుకుంది. చెల్లి, ఇదెలా ఉంది? బాగలేదక్క అని చెప్పి వర్ష లైట్ రోజ్ కలర్ లో ఉన్న లిప్స్టిక్ తీసి తన పెదాలకి వేసుకుంది. అద్దంలో చూసుకుంది, అది నచ్చలేదు తనకి. ఇలా దాదాపుగా గంట నుండి ఇద్దరక్క చెల్లెళ్ళు లిప్స్టిక్ కోసం హైరాణా చేసి చివరికి ఒకే ఒక్క లిప్స్టిక్ కొంటారు. అది చూసిన సేల్స్ బాయ్ తనలో తాను, మీలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు వస్తే షాపు దివాలా తీసి రోడ్ల మీద బిచ్చనెత్తుకోవాలి, గంట నుండి చూసి ఆ నల్లని పెదాలకు రాసి రాసి చివరికి 50 రూపాయల లిప్స్టిక్ ఒకటి తీసుకున్నారు. వీళ్ళు కొనేలా లేరు, అన్ని కొట్టుకెళ్ళ దాచలాగున్నారు. బాబు, ఈ లిప్స్టిక్ చాలు, దీనికి ధర ఎంత? 50 రూపాయలు మేడం. సుమా 50 రూపాయలు అతనికిచ్చి లిప్స్టిక్ తీసుకుని షాప్ నుండి బయటకొచ్చేసింది. పాపం సిస్టర్, ఆ సేల్స్ బాయ్ ముఖం చూసావా? మనం వెళ్ళినప్పుడు నవ్వుతో వెలిగిపోయింది, తిరిగి వచ్చేటప్పుడు వాడిపోయింది. మన బిల్డప్ చూసి బాగా కొనుక్కుంటారనుకున్నట్టున్నాడు, తీరా ఒకటి కొనేసరికి మన గురించి అర్థమైనట్టుంది, అందుకే ముఖం వాడిపోయి ఉంటుంది చెల్లి. అలా మాట్లాడుకుంటూ అక్క చెల్లెలు ఎస్కలేటర్ ఎక్కి బట్టల షాప్ లోకి వెళ్లారు. అక్కడ ఉన్న సేల్స్ బాయ్ అక్క చెల్లెళ్లకు గొర్రెలాగా కనిపిస్తాడు. అది తలుచుకొని నవ్వుకుంటూ అతని దగ్గరికి వెళ్తారు.
ఈ మంత్ లో నా సేల్స్ తక్కువగా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు రోజు నలుగురు వస్తే చాలు, సేల్స్ కవర్ అవుతాయి అని అతను మనసులో అనుకుని, రండి మేడం రండి, ఇక్కడ మీకు అన్ని రకాల చీరలు దొరుకుతాయి. అక్క చెల్లెలిద్దరూ చైర్లో కూర్చుంటారు. చెప్పండి మేడం, ఎలాంటి సారీస్ చూపించమంటారు? ఎక్కువ కాస్ట్ లో మంచి సారీస్ చూపించండి. అలాగే మేడం అని చెప్పి ఒక సారీ వాళ్ళ ముందు పరుస్తాడు. ఈ సారీ బాహుబలి సినిమాలో అనుష్క కట్టింది మేడం. ఫస్ట్ పార్ట్ లో కట్టిందా సెకండ్ పార్ట్ లో కట్టిందా? సెకండ్ పార్ట్ మేడం అని చెప్పి వాళ్ళ ముందు మరొక సారీ పరుస్తాడు. ఈ సారీ మజిలి సినిమాలో సమంత కట్టింది మేడం. పెళ్లి కాక ముందా పెళ్ళైన తరువాత? ఆ సినిమాలో పెళ్ళైన తరువాత మేడం అని చెప్పి మరొక సారీ వాళ్ళ ముందు పరుస్తాడు. సుమ ఆ సారీని చూసి, ఈ సారీ ఎఫ్టూలో తమన్నా కట్టిందా? అరే అవును మేడం, ఇప్పటి వరకు మీకు సినిమా నాలెడ్జ్ లేదనుకున్నాను మేడం, కానీ ఉంది. అక్క చెల్లెలు ఆ సారీస్ ధర చూస్తారు. 30,000 ఉంటుంది అంతే. ఇద్దరి కళ్ళు గిరగిరా తిరుగుతాయి. వెంటనే తేరుకొని, అంతే మీ షాప్ లో వాళ్ళు వీళ్ళు కట్టి విడిచిన సారీస్ అమ్ముతున్నారా? అయ్యో మేడం అలా కాదు, ఇది ఆ మోడల్స్ అని చెప్తున్నామంతే. అంతేగాని వాళ్ళు కట్టిన చీరలు కాదమ్మావి. ఇవి కాకుండా వేరే లేటెస్ట్ మోడల్ సారీస్ చూపించు. అలాగే మేడం, కాకపోతే అవి కొంచెం ధర ఎక్కువ ఉంటాయి అని చెప్పి ఇప్పటి వరకు తీసిన చీరలు పక్కకి తోసేసి లేటెస్ట్ మోడల్స్ అంటూ సారీస్ ని ర్యాక్ నుండి తీసి టేబుల్ మీద పెట్టాడు. ఒక సారీ తీసి వాళ్ళ ముందు పరిచాడు. ఈ బార్డర్ ఉన్న చీర ఉంది కదా చెల్లి? ఆ మాట విని సేల్స్ బాయ్ మరొక సారీ వాళ్ళ ముందు పరుస్తాడు. ఈ కలర్ సారీ కూడా ఉందక్క, కట్టిన సారీయే మళ్ళీ కట్టాలంటే చిరాగ్గా ఉంటుంది నాకు. ఆ మాట విని సేల్స్ బాయ్ మరొక సారీ వాళ్ళ ముందు పరుస్తాడు. ఈ సారీ హెవీ కలర్ అయిపోయింది. ఆ మాట విని సేల్స్ బాయ్ మరొక సారీ వాళ్ళ ముందు పరుస్తాడు. ఇలా వేసిన ప్రతి సారీకి ఏదో ఒక వంక పెట్టి వద్దని చెప్తుంటారు. వాళ్ళని చూస్తూ సేల్స్ బాయ్, కర్మకాలి ఈరోజు షాప్ కొచ్చాను, ఆయన ఈరోజు ఉదయం లేవగానే ఎవడి ముఖం చూసుంటాను నేను అనుకుని ఉదయం నిద్రలేచి ఎవరి ముఖం చూశాడో గుర్తు తెచ్చుకుంటాడు. ఫోటోలో నవ్వుతున్న అతని బామ్మ కనిపిస్తుంది. దాంతో కోపం వచ్చింది అతనికి. కానీ కస్టమర్స్ మీద అది ప్రయోగిస్తే జాబ్ పోతుందని ఊరుకుంటాడు. వాళ్ళు బిల్డప్గా ఇదంతా చేస్తున్నారని గ్రహించిన సేల్స్ బాయ్, మేడం మీరిక్కడే ఉండండి, మీకోసం లేటెస్ట్ మోడల్స్ పైన ఉన్నాయి, అవి తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. 10 నిమిషాల తర్వాత సేల్స్ బాయ్ ఒక కలర్ సారీ తీసుకొస్తాడు, వాళ్ల ముందు పరుస్తాడు. అక్క చెల్లెళ్ళు ఆ చీర ధర చూస్తారు. దాని మీద 2,000 అని ఉంటుంది. అప్పుడు అక్క చెల్లెళ్ళిద్దరూ ఆ చీర పట్టుకుంటారు. ఈ చీర నాకు నచ్చింది, నాకు కావాలి. నేను అదే చెప్తున్నానక్క, నాకు ఈ చీర కావాలి అని ఆ చీరను ఇద్దరు పట్టుకుని నాదంటే నాదని లాగుతూ ఉంటారు. అది చూసిన సేల్స్ బాయ్ చిన్నగా నవ్వుకొని, పెద్ద మహారాణులాగా బిల్డప్ ఇచ్చి చివరికి 2,000 చీర కోసం కొట్టుకుంటున్నారు అనుకుని వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇద్దరక్క చెల్లెళ్ళు నాదంటే నాదంటూ లాగుతూ ఉండగా ఆ చీర 2 ముక్కలైపోతుంది. అంతే, అక్క చెల్లెళ్ళు ఆ 2 ముక్కలని సేల్స్ బాయ్ మీదకి విసిరేసి అక్కడి నుండి బయటకొచ్చి స్కూటీ వేసుకుని వెళ్ళిపోతారు. తన తల మీద ఉన్న 2 ముక్కల చీరని షాకింగ్ గా చూస్తూ ఉంటాడు సేల్స్ బాయ్. దేవాపూర్ విలేజ్ లో రమేష్, కావేరి అనే డబ్బున్న దంపతులు ఉండేవాళ్లు. వాళ్లకి ఒక్కగానొక్క కూతురు అనన్య. బాగా డబ్బున్న వాళ్లు కావడంతో కావేరి, అనన్య చాలా గొప్పలకి పోయేవాళ్లు. వాళ్లకంటే తక్కువగా ఉన్న వాళ్ళని చూసి హేళన చేసేవాళ్లు. అలా చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారో అనే ఇంగిత జ్ఞానం కూడా ఉండేది కాదు. ఏవండి, నేను కూతురు ఇద్దరం షాపింగ్ వెళ్లాలనుకుంటున్నాం, మాకు మీ కొత్త కారు ఇచ్చి మీరు పాత కారు తీసుకెళ్ళండి ఈరోజు. అలాగే తీసుకెళ్తాను, కానీ మీరు వెళ్ళేటప్పుడు తమ్ముడి కూతురు రేఖ ఉంది కదా, తనని కూడా తీసుకెళ్ళండి, తనకి కూడా ఒక డ్రెస్ ఇప్పించండి. ఆ మాట విని కావేరి ఏం మాట్లాడకుండా దిక్కులు చూస్తుంది. ఎందుకంటే వాళ్లకు ఆమంటే ఇష్టం ఉన్నది కాబట్టి. వాళ్ళు చాలా పేదవాళ్లని చులకనగా చూసేది. నేను చెప్పింది ఎప్పుడు విన్నావు గనక ఇప్పుడు వినడానికి అని హాల్లో నుండి రమేష్ తన ఆఫీస్ సూట్ కేస్ తీసుకుని బయట పార్కింగ్ ప్లేస్ లో ఉన్న కార్ల దగ్గరికి వస్తాడు. అక్కడ లాన్ లో స్కిప్పింగ్ ఆడుతున్న కూతురు అనన్య కనిపిస్తుంది. దాంతో కూతురు దగ్గరికి వెళ్తాడు. హాయ్ బేబీ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. బాయ్ డాడీ.
కనీసం నువ్వైనా నా మాట వినమ్మా. మీ పిన్ని వాళ్ళని చెల్లి రేఖను ఏమనకండి. అది మమ్మీ చూసుకుంటుంది డాడీ, మీరు ఆఫీస్కి వెళ్ళండి. తల్లి కూతుర్లకు చెప్పడం దండగని అర్థం చేసుకున్న రమేష్ పాత కారు వేసుకుని ఇంటి నుండి ఆఫీస్కి బయలుదేరాడు. అరగంట తరువాత తల్లి కూతుర్లు రెడీ అయి హ్యాండ్ బ్యాగులు తీసుకుని కొత్త కారు వేసుకుని ఇంటి నుండి బయలుదేరారు. కారులో మమ్మీ మనం పిన్ని వాళ్ళింటికి వద్దులే, డైరెక్ట్ గా షాపింగ్ మాల్ కి పోనివ్వు. అదేంటి బేబీ, మరి మన ఎంటర్టైన్మెంట్? వద్దులే మమ్మీ, డాడీ ఫీల్ అవుతున్నాడు. ఆయన ఫీలింగ్ గురించి మనం పట్టించుకోవద్దు, మనం మన ఎంటర్టైన్మెంటే చూసుకోవాలి అని మాట్లాడుకుంటూ 15 నిమిషాల తరువాత ఒక రేకుల ఇంటి ముందు కారాపుతారు. ఆ ఇంటి బయట ఉన్న నల్ల దగ్గర అతుకుల బట్టలు వేసుకుని నీళ్లు పడుతూ ఉంది రేఖ. కారుని చూసింది. అరే, ఈ కారు మా పెదనాన్నది, నన్ను చూడ్డానికి వచ్చినట్టున్నాడు. అదీ కాక నేను మామిడి పళ్ళు తెమ్మని చెప్పాను కదా, తీసుకొచ్చి ఉంటాడు అని సంబరంగా నల్ల దగ్గర నుండి కారు దగ్గరికి వెళ్తూ ఉండగా కారులో నుండి కావేరి, అనన్య దిగారు. వాళ్ళని చూసి ముఖం మార్చుకుని తిరిగి నల్ల దగ్గరికొచ్చి నీళ్లు నిండిన బకెట్ తీసుకుని అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లో ఉన్న తల్లి తులసి వంట చేస్తూ ఉంది. అమ్మా, పెద్దమ్మ అక్క వచ్చారు, బయట కారు దిగి కారు దగ్గరే ఉన్నారు. ఆ మాట విని తులసి బయటకొచ్చింది. వాళ్ళని చూసి చిన్నగా నవ్వింది. అతుకుల డ్రెస్ లో ఉన్న చెల్లి తులసిని చూడగానే అక్క కావేరికి ఏదోలా అనిపించింది, ముఖం మార్చుకుంది. అది గమనించింది తులసి. కానీ ఇంటికొచ్చిన వాళ్ళని పలకరించాలి కదా, అందుకోసం వాళ్ల దగ్గరికి వెళ్ళింది. అక్క బాగున్నావా? అనన్య మంచిగా ఉన్నావా? పేదరికంతో బతుకులే కాదు కాళ్ళు కూడా పాడైపోయినట్టున్నాయి. మన బట్టల్ని, మనం వేసుకున్న బంగారాన్ని, మనం వచ్చిన కారు చూస్తే అర్థం కావట్లేదా? మనం బాగున్నామని, బ్రహ్మాండంగా ఉన్నామని. మేము వేసుకున్న బట్టలకి అతుకులున్నాయి కానీ మా కళ్ళకి కాదక్కా, చూస్తుంటే తెలుస్తుంది మీరు బాగున్నారని, బ్రహ్మాండంగా ఉన్నారని. ఇంట్లోకి రండి. బేబీ, ఇదే ఇల్లంటే మనముంటున్న దాన్ని ఏమంటారు మరి అని తల్లి కూతుళ్ళు నవ్వుకుంటారు. అది చూసిన రేఖ, అలా ఎంతసేపు నవ్వినా పళ్ళు బయటపడటం తప్ప ఇక్కడ మీకు నవ్వు బాగుందని సన్మానం చేసేవాళ్ళు ఎవరూ లేరులే పెద్దమ్మ. ఆ మాట విని గబుక్కున నవ్వాపేశారు తల్లి కూతుళ్ళు. అవునులే, ఇక్కడ రూపాయి రూపాయికి కష్టం ఉంటుంది, ఇక లెక్కలేని మా నవ్వులకి ఏమిచ్చి సన్మానం చేస్తారు చెప్పు. నవ్వనేది ఆత్మీయంగా ఉండాలి, అందరూ మెచ్చుకునేలా ఉండాలి. అమ్మా, ఇంతకు ఎందుకొచ్చారో తెలుసుకో. మేమిక్కడ ఉన్న అతిపెద్ద ఖరీదైన షాపింగ్ మాల్స్ లో బట్టలు కొనడానికి వెళ్తున్నాం. మీరొస్తే మీ పేదరిక ముఖాలకు 100-200లో పెట్టి చీరలుంటాయి కదా, వాటిని మీ అమ్మకు, అలాగే 500లో నీకో డ్రెస్ తీసుకుందామని అనుకుంటున్నా. పాపం, ఈ బట్టల్లో మిమ్మల్ని చూస్తుంటే మా మనసు ఆయుస్ ముక్కలా కరిగిపోతుంది చెల్లి. మేమొచ్చేలా లేంలే అక్క, కూలి పనులకు పోవాలి. బతికించావు, లేకపోతే ఈ మాసిన అతుకుల బట్టలు వేసుకుని మాతో వస్తే మేమేదో గొప్ప కోసం వీటిని అద్దెకి తెచ్చుకున్నామనుకుంటారు. అయినా నా డ్రెస్ చూడు ఎలా మెరిసిపోతుందో, నీ డ్రెస్ చూడు ఎలా వెలిసిపోయిందో, నా కూతురు మోడ్రన్ డ్రెస్ చూడు ఎలా తలతలలాడుతుందో, అది నీ కూతురు బట్టలు చూడు ఎలా మురికి పట్టి నల్లగా ఉన్నాయో. దానిదేముంది పెద్దమ్మా, అమ్మతో 2 రోజులు కూలి పనులకు వెళ్ళు, నీ డ్రెస్ కూడా అమ్మ డ్రెస్ లా రంగు వెలసిపోయి వెలవెలబోతుంది. ఇంకా అనన్య అక్క డ్రెస్ అంటావా, ఇదిగో ఈ మట్టి 2 తట్టలు మోసిందనుకో, అప్పుడు కూడా నాలాగే తయారవుతుంది. బతకడానికి డబ్బులు లేవు గాని మాటల్లో మాత్రం పొగరుంది అని తన పర్స్ తెరిచి అందులో నుండి డబ్బులు తీసి తులసి ముఖాన విసిరి కొడుతుంది. ఆ డబ్బులు కింద పడ్డాయి. అక్కడి నుండి కారులో కావేరి అనన్య వెళ్లిపోతారు. తులసి కింద పడిన డబ్బులను ఏరి ఇంట్లోకొచ్చి ఒక డబ్బాలో పెడుతుంది. రేఖ, ఈసారి మీ పెద్దమ్మ వాళ్ళొచ్చినప్పుడు ఇవి గుర్తు చేయి, సరేనా? అలాగేనమ్మా. తులసి టిఫిన్ బాక్స్ పట్టుకుని పొలం దగ్గరికి వెళ్తుంది. రేఖ ఇంటి దగ్గర బట్టలుతుకుతూ ఉంది. ఇంతలో పనికెళ్లిన రేఖ తండ్రి వీరయ్య ఇంటికొస్తాడు. రేఖ జరిగింది మొత్తం చెప్తుంది. మనకు మంచి రోజులొస్తాయి తల్లి అంటూ ఓదార్చుతాడు. అలా రోజులు గడుస్తుంటాయి. ఒకరోజు నానన్యకు టైం పాస్ కాకపోవడంతో కారులో రేఖ దగ్గరికొస్తుంది. అప్పుడు ఇంట్లో రేఖ ఒక్కతే ఉంటుంది. అక్క, ఒక్కదానివే వచ్చావా, పెద్దమ్మ రాలేదా? లేదు రేఖ,
నేనొక్కదాన్నే వచ్చాను. అది మొన్న మేము విసిరేసిన డబ్బులు మీకు సరిపోయాయో లేదో తెలుసుకుందామని వచ్చాను అని చెప్పి తన వెనుకున్న బ్యాగ్లో నుండి డబ్బుల కట్ట తీసింది. దాన్ని రేఖకి చూపిస్తూ స్టైల్గా, చెప్పు రేఖ, ఆ డబ్బులు సరిపోయాయా? లేకపోతే ఇవి కూడా విసిరేస్తాను. చెప్పు, నువ్వేరుకోవడం నేను చూడాలి. అప్పుడు నా ఈగో హ్యాపీగా ఉండాలి. ఆ మాట విని రేఖకి ఎక్కడ లేని కోపం వచ్చింది. కానీ ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటుంది. అనన్య నవ్వుతూ ఆ డబ్బుల కట్టని తిరిగి బ్యాగ్లో పెట్టుకుని అక్కడి నుండి కారులో బయలుదేరుతుంది. అలా రోజులు గడుస్తుంటాయి. ఒకరోజున రమేష్ చాలా నీరసంగా దిగులుగా నడుచుకుంటూ ఇంటికొస్తాడు. అది చూసిన కావేరి, అనన్య ఇద్దరూ కంగారు పడతారు. ఏమైందండి, అలా దిగులుగా ఉన్నారు? కారేమైంది, నడుచుకుంటూ వచ్చారు? కావేరి, వెళ్లి బట్టలు సర్దుకోండి. మనకింక మీదట ఈ ఆస్తి ఉండదు, ఈ ఇల్లు ఉండదు, ఆ కారు కూడా ఉండదు. ఆ మాట విని షాక్ అవుతారు కావేరి, అనన్య. నేను డబ్బులన్నీ షేర్ మార్కెట్లో పెట్టి కోల్పోయాను. ఇప్పుడు మనకి మా తమ్ముడే దిక్కు. బాధపడుతూ రమేష్, కావేరి అనన్యని తీసుకుని వీరయ్య ఇంటికి వస్తారు. జరిగింది మొత్తం తమ్ముడికి చెప్తాడు రమేష్. అదంతా విని అందరూ బాధపడతారు. అన్నయ్య, మీరిక్కడ ఇంట్లోనే ఉండండి. నేను, తులసి, రేఖ మన పాత ఇంటి దగ్గర చిన్న గుడిసింది కదా, అక్కడుంటాం. ఒత్తి తమ్ముడు, అందరం ఒకే దగ్గరుందాం. మేము కూడా రేపటి నుండి పొలం పనులకొస్తాం. సరే అన్నయ్య. ఆ రోజు నుండి కావేరి, అనన్య తమ డబ్బు అహంకారాన్ని పక్కన పెట్టి తులసి, రేఖతో కలిసిపోయి బుద్ధిగా పని చేసుకుంటూ కలిసిమెలిసి ఉంటారు.